ఎడారిలో ఎండమావిలా కళ్ల ముందు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న రైతు కంట కన్నీరేగాని పంట నీటిబొట్టులేక తడియారని బ్రతుకులు చీకటిలో మగ్గుతున్నాయి. వాటర్ కూడా లేదు, ఎండాకాలం వస్తే కనీసం తాగడానికి కూడా వాటర్ ఉండదు. ఈ బాధలు పడలేక మా వాళ్ళు బతుకుదామని వలస పోయింది. మేము ముసలవాళ్ళం ఏం కష్టం చేయగలం, అందుకే ఇక్కడ పడి ఉన్నాం. ఇదే ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి పోవాలి అనంటే దీనికి ఏకైక మార్గం ఏమిటి అనంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని. దివంగత నేత పైతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ఉడుకుని పరుగులు పెట్టించాడు. మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టును మొదటి టనలు 18.80 కిలోమీటర్లు, రెండో టనలు మరో 18.78 కిలోమీటర్లు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతి కలిగిన చేస్తామే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. వాయు వేగంతో 2 టనల్స్ పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ను అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈ రోజు 2 టనల్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం.